హాయ్ ఫ్రెండ్స్, హెయిర్ ఫాల్ కోసం ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం నేను ఒక అద్భుతమైన రెమెడీ షేర్ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రిపరేషన్ ఏంటి అనేది చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి, ఇలా లోతుగా ఉండేది తీసుకోండి. ఇందులో 1 కప్పు వాటర్ యాడ్ చేయండి, డ్రింకింగ్ వాటర్ తీసుకోండి. సో ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఈ బౌల్ని అంతా కూడా స్టవ్ మీద పెట్టండి. వాటర్ 1-2 సెకండ్స్ వరకు మరగాలి, అంటే 2 సెకండ్స్ వరకు కొంచెం అలా ఉంచితే వాటర్ అనేది కొంచెం హీట్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇందులో దానిమ్మ పండు పైన ఉన్న తొక్కలన్నమాట, దాని పైన ఉన్న పీల్ ఉంటుంది కదా స్కిన్, దాన్ని ఇందులో వేసి బాయిల్ చేయాలి. ఎస్, ఇది వర్క్ అవుతుందా లేదా అని మీ డౌట్స్ ఉంటాయి, నేను క్లారిఫై చేస్తాను. సో ఇక్కడ పవర్ పోయిందండి, అందుకని చెప్పి నేను లైట్ పెట్టి చూపిస్తున్నాను. మీకు చూస్తున్నారు కదా, ఇది 10 మినిట్స్ పాటు బాగా బాయిల్ అవ్వాలండి. నేను షేర్ చేస్తాను అది కూడా. సో చూస్తున్నారు కదా, ఇలా బాయిల్ అవ్వాలన్నమాట. ఈ హెయిర్ ఫాల్ అనేది చాలా రీజన్స్ ఉంటాయండి, తలలో స్వెట్ పట్టడం వల్ల, డాండ్రఫ్ ఎక్కువగా ఉండడం వల్ల, స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా జరుగుతుంది. సో అలా చాలా రీజన్స్ ఉంటాయన్నమాట హెయిర్ ఫాల్ అనేదానికి. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్గా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందండి. కొంచెం ఇటువంటి రెమెడీస్ ట్రై చేయడం వలన మీ హెయిర్ లాస్ అనేది తగ్గించుకోగలుగుతారు అని చెప్పి నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ చూస్తే మనకి బాయిల్ అవుతుంది, ఇది 10 మినిట్స్ పాటు నీట్గా ఇలా బాయిల్ చేసుకుంటే మనకి కలర్ అనేది చేంజ్ అవుతుందండి ఈ వాటరు. సో చూసారు కదా, చేంజ్ అయింది, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కంప్లీట్గా ఆరబెట్టుకున్నామన్నమాట, మొత్తం అంతా ఆరిపోవాలి. ఈ పోమోగ్రానేట్ వాటర్ అనేవి మీ స్కాల్ప్లో ఉన్న పోర్స్ అన్నిటినీ కూడా టైటన్ అప్ చేస్తుంది, మీ స్కాల్ప్ని నరిషింగ్గా చేస్తుంది, హెయిర్ ఫాల్ కాకుండా చేస్తుంది. మెయిన్గా మీ స్కాల్ప్ని నీట్గా ఉంచుతుంది అన్నమాట. ఎటువంటి స్కాల్ప్ ఇచ్చింగ్స్ ఉన్నా కానీ మీకు మీ స్కాల్ప్ మీద ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని పోగొట్టడానికి పోమోగ్రానేట్ వాటర్ అనేవి హెల్ప్ చేస్తాయి. సో ఇక్కడ క్లీన్ బౌల్ తీసుకున్నాను. ఈ బౌల్లో ఇలా టీ వడకట్టే దాంట్లో మనము వాటర్ స్ట్రెయిన్ చేసుకుంటున్నాము. సో చూసారు కదా, నేను ఇక్కడ స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. ఇలా బౌల్లో నుంచి కూడా మీరు డైరెక్ట్గా స్ప్రే బాటిల్ లేని వాళ్ళు హ్యాండ్ తోటి కూడా మీరు స్ప్రింకిల్ చేసుకుని మీ స్కాల్ప్ పైన మసాజ్ చేసుకోవచ్చు. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి, హెయిర్ లాస్ వాళ్ళకి చాలా బాగా యూస్ అవుతుంది. ఇలా నేను స్ప్రే బాటిల్లోకి షిఫ్ట్ చేసుకున్నానండి. ఇలా తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది స్ప్రే చేసుకోవడానికి. సో మన హెయిర్ని పాపిడ్లాగా తీసుకుని అందులో స్ప్రే చేసేసుకుని నీట్గా మసాజ్ చేసుకోండి. స్కాల్ప్ అంతటికి కూడా పట్టించండి. మసాజ్ చేసుకుని 20-30 మినిట్స్ పాటు మీరు మీ హెయిర్ని అలా వదిలేసేయండి. ఆఫ్టర్ 30 మినిట్స్ మీరు హెయిర్ వాష్ అనేది చేసుకోండి. ఇలా మీరు ట్రై చేస్తూ ఉంటే డెఫినెట్గా మీ హెయిర్ లాస్ అనేది తగ్గించుకోగలుగుతారు. ఇది స్టోర్ చేసుకోవడానికి మాత్రం ఉండదండి, సో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుని ఫ్రెష్గా వాడాలి. ఐ హోప్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చుతుంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.